కార్యక్రమం తరువాత ప్రేక్షకులందరికీ ఆహ్వానం. దూతలు ఎవరు అనే ప్రశ్నను జవాబు చెప్పుకుంటున్నాం. వాళ్ళ నైజాన్ని చూస్తే ఆత్మలు, దేవుని చెంత ఉండి దేవుని పనులను చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ పనిని చూస్తే దౌత్యం, ఆరాధన చేస్తూనే దేవుని సందేశాలని మోసుకొని ప్రజల దగ్గరికి వెళుతూ ఉంటారు. ఆ సందేశాన్ని వాళ్ళకి అందిస్తారు, వాళ్ళ సంరక్షణ భారాన్ని తీసుకుంటారని మనం చెప్పుకుంటున్నాం. ఈ దూతలు ప్రజల కోసం, మన కోసం, భక్తుల కోసం సృష్టించారు దేవుడు అని అనుకున్నప్పుడు, మరి మన రక్షణ చరిత్రలో ఏ విధంగా ఈ దూతలు మనకి సహాయపడినారో ఒకసారి పరిశీలించుదాం. ఆదాము అవ్వలు పాపం కట్టుకున్నారు, దేవుడు నిషేధించిన పండును తిన్నారు, అక్కడ పాపం మొదలైంది. ఉన్నతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు వదులుకున్నారు. సాంకేతికంగా ఆ ఏదేను తోట నుంచి ఆదాము అవ్వలను దేవుడు వెడలగొట్టాడు. తిరిగి వాళ్ళు లోపలికి రాకుండా ఎవరు ఆ మంచి చెడ్డలను ఎరిగేటటువంటి ఫలాలను తినకుండా ఉండడానికి ఒక దూతను కావలుంచారు. ఒక మండుతున్నటువంటి కత్తి రూపంలో వాళ్ళు ఉన్నారట. ఈ విధంగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశాడు. ఆయన ఏదేను తోటకు తూర్పున దేవదూతలను గుండ్రముగా తిరుగాడు నిప్పుల కత్తిని నిలిపాను. ప్రాణమిచ్చు చెట్టు దారిదాపులకు ఎవరిని రానీయకుండా దేవుడిట్లు చేశాను. మరొకరు కూడా పాడుగాకుండా ఉండడానికి, పతనం కాకుండా ఉండడానికి అలా చేశారు దేవుడు. సోదోము పట్టణం పాపములో పడిపోయింది. దేవుని మాట వినడం లేదు, దేవుని ఆజ్ఞల్ని వాళ్ళు పాటించడం లేదు. పాపం మీద పాపం కట్టుకుంటున్నారు, అది దేవుడు చూశారు. అలా చూసి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దూతల్ని పంపారు. నిజనిర్ధారణ చేసుకొని మంచి వాళ్ళను రక్షించి చెడ్డ వాళ్ళను నాశనం చేయాలి అన్నది ఆయన ప్రణాళిక. ఆ దూతలు వెళ్ళారు, మంచివాళ్ళు 8 మందే దొరికారు. అది లోతు కుటుంబం, నీతిమంతులు కాబట్టి వాళ్ళని బలవంతంగా ఊరి వెలపలకు పంపించేసి ఆ పట్టణాన్ని నాశనం చేశారు. అంటే దేవుడేసే శిక్షను అమలు చేసేటటువంటిది దేవదూతలన్నమాట. అలానే దానియేలు కథ కూడా చాలాసార్లు విన్నాం. దానియేలు మంచి ప్రవక్త, యావేను తప్ప ఇతర దేవతలను మొక్కలేరు. వాళ్ళు బాబిలోనియాలో ఉన్నప్పుడు రాజుగారు దేవుణ్ణి అందరూ తప్పనిసరిగా మొక్కాలి అని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. అలా జారీ చేసిన అతడు ఆ రాజుగారి దేవతను మొక్కలేదు. యావే ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన్నే మొక్కుతున్నాడు. ఇది విని రాజుగారికి కోపం వచ్చింది. ఇంకా ఎక్కువగా ఆ చుట్టూరా ఉన్నటువంటి అధికారులకు కోపం వచ్చింది. ఉన్నది లేనిది చెప్పి సింహాల గుంటలో దానియేలును వేశారు. సింహాలు ఆ దానియేలును చంపి తినాలని వాళ్ళ భావన. కానీ దూతలను పంపాడు, దానియేలును రక్షించారు. రాత్రంతా ఆ సింహాల గుహలో ఉన్నా అతనికి ఏమీ హాని జరగలేదు. తెల్లవారి రాజుగారు వచ్చి చూశాడు. ఆయన సురక్షితంగా ఉన్నాడు కాబట్టి దానియేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని ఆయన ప్రకటించాడు. అతని మీద కోపం ఉంచి అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళందరినీ సింహాల బోనులో వేశారు. అప్పటికప్పుడే సింహాలు వాళ్ళని తినివేశాయి. అక్కడ దేవదూతలు మంచివాడు కనుక, ప్రవక్త కనుక దానియేలును సంరక్షించారు.
అదేవిధంగా మహాఘట్టమైనటువంటి మంగళవార్త అటు బాప్తిస్త యోహాను జన్మను ప్రకటించడానికి, ఇటు యేసుప్రభు జన్మను ప్రకటించడానికి మహాదూత వచ్చింది. అతిదూత అని అంటాం, గాబ్రియేలు దూత పేరు కూడా ఉంది. ఆ గాబ్రియేలు దూత వచ్చి శుభవార్తను అందించింది. మహత్తరమైనటువంటి ఘట్టం, మరియమాత దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా వందనం, ఇదిగో భగవంతుడు నీ కడుపున ప్రవేశింపనున్నాడు, పవిత్రాత్మ ప్రభావంతో నీవు దేవదేవుని కుమారుని కనబోతున్నావన్న చల్లని వార్తను అందించింది. రక్షణ ఘట్టానికి, నూతన నిబంధన ప్రారంభానికి ఆ దూత సందేశం అందించింది. ఇటువంటి మహత్తరమైనటువంటి ఘట్టాలను ఇంకా ఎన్నో చూస్తాం బైబిల్లో. దేవుని దగ్గర నుంచి దూతలు రావడం, దేవుని సందేశాన్ని తెలియజేయడం మనం చాలా చోట్ల చూస్తాం. ఆ విధంగా రక్షణ చరిత్రను ముందుకు తీసుకెళ్లారు దూతలు. ఈ దూతల సేవ క్రీస్తు ప్రభువు కూడా ఉంది. దేవుడు ఏ విధంగా పరలోకంలో ఆయన స్తుతికి ఆయన ఆరాధనకు వీళ్ళు నియమించబడినారో, భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువును కూడా ఆయనకి సేవలు అందించారు. యేసుప్రభు జీవితంలో కూడా దూతలు ప్రవేశించారన్నమాట. దేవుడు తన ప్రథమపుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలనని చెప్పి ఉన్నాడు. దేవుడు తన ప్రథమపుత్రుని అంటే యేసుప్రభువుని ఈ లోకానికి పంపినప్పుడు ఆయన్ని సేవించాలని దేవుడు ఈ దూతలందరినీ ఆజ్ఞాపించాడట. అది హెబ్రీయులకు రాసిన లేఖలో 1:6 మనం చూసుకోవచ్చు. క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆ అర్ధరాత్రి వేళ దూతల బృందం పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చింది. మహోన్నతమున దేవునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి సమాధానమని పాటలు పాడారు. ఆయన జన్మించాడు, ప్రభువు జన్మించాడు, దేవుని కుమారుడు జన్మించాడన్న సందేశాన్ని గొల్లలకు తెలియజేశారు. ఇది శుభవర్తమానం. మొట్టమొదలు దూతలు ఆ పరలోకం నుంచి దిగి వచ్చి పాటలు పాడడం, శుభవార్తను అందించడం వాళ్ళు చేసినటువంటి పని. అలానే ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు, అంతకుముందు ఆ హెరోదు రాజు పసిబాలుడైన బాలయేసును చంపాలని అనుకున్నప్పుడు ఆ జ్ఞానులకు దర్శనమిచ్చి మరొక మార్గాన పొమ్మన్నారు. యోసేపునకు దర్శనమిచ్చి ఇదిగో బాలుణ్ణి తీసుకుని ఈజిప్తుకు పారిపో అని సలహా చెప్పారు. ఆయన పెరిగి పెద్దవాడైన తరువాత జ్ఞానస్నానాన్ని తీసుకుని 40 రోజులు 40 రాత్రులు ఉపవాసానికి వెళ్ళాడు. అక్కడ దూతలు ఆయన్ని సేవించినట్లుగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. పిశాచి శోధనలకు గురి అయ్యారు. అక్కడ ఆ దూతలు ఆయన్ని సేవించారు, ఓదార్చారు. అది దూతలు క్రీస్తు పట్ల చేసినటువంటి పనులు. అదేవిధంగా గెస్సెమని తోటలో ఆయన చనిపోయేటప్పుడు, ఆయన చెమటోరుస్తున్నప్పుడు దూతలు ఆయన్ని దర్శించి ఓదార్చారు. ఈ విధంగా దేవుడు మానవుడైన క్రీస్తు ప్రభువుని ధైర్యం చెప్పడానికి దూతల్ని పంపాడు ఆయన. ఈ విధంగా దూతల సేవ మనకి అందుతుంది. ఎందుకంటే కావాలి దూతలని మనకి ఒక్కొక్క దూత దేవుడిచ్చారు. అందరి దూత దేవుని సమక్షంలో ఉండి మన ప్రార్థనలను మోసుకెళ్తారు, మన ప్రార్థనలు నివేదిస్తారు, దేవుని సందేశాన్ని మనకు తీసుకుని వచ్చి ఈ లోకంలో మనం సురక్షితంగా ఉండడానికి నిత్యము కాచి కాపాడుతుంటారు. అటువంటి ఆ దూతలను ఇచ్చినందుకు భగవంతుని కృతజ్ఞతలు తెలియజేద్దాం.
ఆయన్ను స్తుతించి వాళ్లతో పాటు ఆరాధన చేద్దాం. వచ్చేవారం మరొక సత్యంతో మీ ముందుంటాను. మీ అందరికీ ఆశీస్సులు.